ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిశరతేవాణి జనుహు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం జూన్ మాసంలో మిథున రాశి లగ్నము వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు మరియు ఈ మాసంలో ముఖ్యంగా మనకి చాలామందికి ఏంటంటే ఉద్యోగాలు పోవడము లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతున్నటువంటి అంశం ఇప్పుడు కాబట్టి చక్కగా మనకు ఉద్యోగం రావాలంటే ఏం చేసుకోవాలి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం ఉన్న ఉద్యోగం పోకుండా ఉండాలన్నా ఏం చేసుకోవాలి అలాగే చాలామంది వివాహాలు కూడా అయిపోయి ఉన్నాయి ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే వివాహ సంబంధించిన విషయంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున లగ్నం నుంచి కనుక తీసుకున్నట్లయితే రాశి రాశిఆర్ లగ్నం రాశిలో రాహు బుధుల యొక్క సంచారం జరుగుతూ సప్తమ కేతు అష్టమంలో శని గురువులు ఉన్నారు భాగ్యంలో కే కుజుడు యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు పంతొమ్మిదో తేదీ ఆరో నెల నుంచి దశమంలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ లాభస్థానంలో శుక్రుడు రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి పద్నాలుగో తేదీ నుంచి మిథునంలోకి వ్యయంలోకి వస్తున్నాడు అంటే ముఖ్యంగా లగ్నంలోకి వస్తున్నాడు అక్కడ ఎందుకంటే లాభం నుంచి వ్యయంలోకి వచ్చి లగ్నంలోకి వస్తున్నాడు ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే క్రియేటివ్ ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి వారికి మరియు రాజకీయ న రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక గుర్తింపు వస్తుంది మరియు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంది ఈ రాశి లగ్నం వారికి ఇంటి నుంచే ఉండేదైనా చేసుకోవడము అదేవిధంగా షేర్స్ రిలేటెడ్ సంబంధించిన కన్సల్టేషన్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తత్మూలంగా లాభాలు అనేటువంటివి కనబడుతున్నాయి యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి అంశాలు మీకు రావడం జరుగుతుంది మరియు విద్యార్థులు పిహెచ్డీ చేసేటువంటి వారు రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి చేసేటువంటి వారికి ఈ మాసం చాలా బాగుంది ఇక ఈ మాసంలో ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎప్పటినుంచో ఆగిపోయిన అంశాలు ముందుకు వెళ్ళాలంటే ఏం చేసుకోవాలి ఈ రాశివారు గణపతి యొక్క ఆరాధన గనక చేసుకున్నట్లయితే వివాహ సంబంధించినవి ఏవైతే ఆగిపోయాయో అవి కాసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ మాసంలో ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు వెతుక్కునే సందర్భం అలాగే పోయినటువంటి ఉద్యోగాన్ని నిలబెట్టుకుందామనో పోకుండా చూసుకుందామనేటువంటిది ఈ రాశివారు ముఖ్యంగా ఏ దేవతార్చన చేసుకుంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు అని చెప్పి చూసినట్లయితే కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి అంటే కుమారస్వామి స్కందుని యొక్క ఆరాధన ఎర్రటి పుష్పాలు తీసుకోండి ఎర్రటి పుష్పాలు తీసుకొని ఎర్రటి వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలతో కనుక కార్తికేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు పోయినటువంటి ఉద్యోగాలు రావడం మరలా కొత్త ఉద్యోగం రావడం ఉద్యోగంలో ఏదైనా థ్రెట్ ఉన్నా సరే మీ వరకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో మీరు ఇంకా జాగ్రత్త ఉండాల్సిన అంశం ఏమిటంటే కుటుంబ సభ్యులతో చిన్న ఎమోషనల్గా చిన్న డిస్టర్బెన్సెస్ మీరు ఏదైనా మనీ విషయంలో ఎవరికి ఈ మాసంలో ఇవ్వకండి ఇచ్చినట్లయితే మరలా వారు మీకు తిరిగి ఇచ్చేటువంటి సందర్భాలు రావు ఇది మిథున రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం సర్వేజనా సుఖినోవంతు